पिता पुत्र पवित्र आत्मा नाममना आमेन येसुवा वंदनम येसुवा स्तोत्रम हालेलुया हालेलुया అందరినీ ప్రభు వాక్యం వినాలని ఆహ్వానిస్తున్నాను. లూకా శుభవార్త 14వ అధ్యాయము వచనము 3. విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మము కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను ప్రశ్నించెను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క శుభవార్తలో మనం గమనించుకుందాము, యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంటికి ఆహ్వానింపబడ్డారు. ఆహ్వానించిన తరువాత అక్కడ జలోదర పీడితుడొకడు యేసు వద్దకు వచ్చెను. ప్రేమైన సహోదరులారా, గమనించండి, అక్కడ ఒక వ్యక్తి బాధపడుతూ కష్టపడుతూ ఇదిగో రోగముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడిని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, పెద్దలు, ప్రధానాచకులందరూ కూడా ఈ యేసు ప్రభువు విశ్రాంతి దినాన ఏ అద్భుతమైన, ఏ స్వస్థతనైనా, ఏ పనినైనా చేస్తారని అక్కడ గమనిస్తున్నారు. ప్రేమైన సహోదరులారా, గమనించండి, యేసు ప్రభు అక్కడ గొప్ప కార్యము చేయాలనుకున్నారు. మన బైబిల్ మొత్తం చదువుకుంటే, శుభవార్తల్లో గమనించుకుంటే, విశ్రాంతి దినాన సీమోని యొక్క అత్తను దీవిస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు. విశ్రాంతి దినాన ఊచు చేయగలిగిన వారిని స్వస్థపరుస్తున్నారు. విశ్రాంతి దినాన 18 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక స్త్రీని స్వస్థపరుస్తున్నారు. అనేక మందిని మనము విశ్రాంతి దినాన స్వస్థపరచడం మనం గమనిస్తున్నాం. ప్రియులకు సహోదరులారా, మరి ఇది కూడా ఈరోజు ఆ యొక్క వ్యక్తి ఇదిగో రోగముతో బాధపడుతున్న వాడిని, పీడితున్న ఒకడిని యేసు ప్రభు స్వస్థపరుస్తున్నారు. అందుకే యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట ధర్మము కాదా అని. ఈరోజు నీ ధర్మం ఏంటి? మంచి పని చేయడమా, లేదంటే చెడ్డ పని చేయడమా? ఈరోజు నువ్వు గుర్తించుకోవాలి, మంచి పని చేయకపోవడం కూడా ధర్మము కాదని. నీకు దేవుడిచ్చిన వరం ఏంటంటే, నువ్వు ఏ విధంగా జీవించాలో నువ్వు జీవించగలగాలి, కష్టపడాలి, మంచిగా ఉండాలి, ప్రయోజకుడు కావాలి. అక్కడ యేసు ప్రభు ఇదిగో ఈ పరిసయ్యుని పిలిచాడని విడిచిపెట్టలేదు. పాపాత్ముడైన పరిసయ్యుడితో కూడా యేసు ప్రభు వెళ్ళి మాట్లాడి ఆ యొక్క సంభాషణలో ఉండి అక్కడ ఆ వ్యక్తితో కూడా మాట్లాడుతున్నారు. గమనించండి, గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అక్కడ యేసు ప్రభు ఎటువంటి తారతమ్యం లేకుండా నేను రాను అని చెప్పలేదు. అది ఒకటే కాదు, రెండవది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో, అక్కడ ఆ స్థలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ యొక్క సంఘటన కూడా యేసు ప్రభు స్పందించారు. టుడే వి క్రిస్టియన్స్ షుడ్ రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్. ప్రతి క్రైస్తవుడు కూడా చూడండి, ప్రియులకు సహోదరులారా, నీవు ఉన్నటువంటి విశ్రాంతి దినమైనప్పటికీ కూడా నువ్వు ప్రభు ఇచ్చే గొప్ప కార్యాన్ని చేయగలగాలి. అక్కడ యేసు ప్రభు చేసి చూపించారు. ఒకటి, ఆ ఇంటికి ఆహ్వానింపబడ్డారు, వెళ్ళారు, వెళ్లకుండా ఉండలేదు, వెళ్ళారు. రెండవది, ఆ ఇంటి దగ్గరే ఒక వ్యక్తికి స్వస్థతనిస్తున్నారు. ఆ తర్వాతే అక్కడ ఉన్న యేసు ప్రభు ఇదిగో చూడండి ప్రశ్నిస్తున్నారు, ఏ ధర్మము నేను పాటించాలని, ఇక్కడ ఈ వ్యక్తిని దీవించాలనా, లేదంటే దీవించకుండా నేను వెళ్ళిపోవాలనా? ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిసయ్యులు చాలా మట్టుకు ఈ విశ్రాంతి దినాన్ని ఏ విధంగా చూసుకుంటారంటే, ఉదాహరణకు వంట వండడంలో కూడా ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు వండరు. శుక్రవారం రోజే వండుకొని ఒక చక్కనైన పాత్రలలో వారు దాచుకుంటారు. ఎందుకంటే ఆ విశ్రాంతి దినాన వారు ఏ పని చేయకూడదని అక్కడ వారి యొక్క చట్ట ప్రకారంగా జీవిస్తున్నారు కాబట్టి. ప్రియులకు సహోదరులారా, ఈరోజు నీ చట్టం ఏంటి? మంచి పని చేయడమా, లేదంటే మంచి పని చేయకుండా నిశ్శబ్దంగా కూర్చుందామనా? ప్రభు అడుగుతున్నారు, నీ ధర్మము నువ్వు పాటించాలని. నీ ధర్మం ఏంటి? కష్టపడాలి, మంచి పని చేయడానికి కష్టపడాలి. మంచి పని చేయడానికి నువ్వు ఎవరితో అయినా సరే, పోట్లాడకు కానీ, గొడవ అయినా సరే, మంచిగా ఎదిరించడం కానీ సరే, నువ్వు ముందుకు రావాలని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. ప్రియులకు సహోదరులారా, అక్కడ యేసు ప్రభు మంచి పని చేయడానికి చాలా నిశ్శబ్దంగా, సైలెంట్గా మంచి పని చేసి చూపించారు. మంచి పని చేసి ప్రశ్నిస్తున్నారు, మంచి పని చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర ఆ మాట తెలియజేస్తున్నారు, ఇదిగో ఇక్కడ నేను ఈ విశ్రాంతి దినాన ధర్మం అంటే స్వస్థపరచడం, ధర్మం అంటే ప్రతి ఒక్కరితో ఉండడం, ధర్మం అంటే వీరితో జీవించడం, ధర్మం అంటే ఎవరు పిలిచినా పలకరించడం,
ధర్మం అంటే ప్రతి ఒక్కరితో జీవించడమని ప్రభు మనకు చేసి చూపించగలిగారు. అటువంటి ధర్మము క్రైస్తవులైన మనము జీవించగలగాలి, పాటించగలగాలని ఈ రోజు మనం తెలుసుకోవాలి. ఇదే సత్యము. ఈ సత్యాన్ని మన నిజ జీవితంలో పాటిస్తామో ప్రభు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.